వెల్కమ్ టు నావటి న్యూస్. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం బీసీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ బీసీ కులాల సదస్సుకు హాజరైన ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి పైలా సుభాష్ చంద్రబోస్ ఈ కార్యక్రమంలో ఏపూరి శ్రీను, వాసిరెడ్డి జామీలు, కొయ్యా శ్రీను, ఒమ్మి రఘురాం, గాడి నూకరాజు, నాగ వినోద్ యాదవ్, ముచ్చి అప్పలరాజు, సత్యవాడ రాజేశ్వరరావు, గొంప శివ, కుండల సాయి కుమార్ యాదవ్, పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ అనే పదం ఉపయోగించుకున్న తర్వాత ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా, ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినా మన బీసీ సోదరులు వెళ్తే ఆ కూడా ఉన్న వ్యక్తులు ఎవరినో గుర్తిస్తున్నారు. ఈ కుటుంబాలకు చెందినవారు, మన పరిపాలిస్తున్న కుటుంబాలకు చెందినవారు. మీరు అందరూ ఎందుకు వెళ్తున్నారు వాడి కూడా, వాడు మీ కుడబడు కాదు కదా, మీ కులం కాదు అది అనుకోవద్దు. మనందరం కూడా అవును రా, మన కులం కాదు అనుకుంటున్నాం. మనందరం బీసీ కులం అన్న నినాదం మన దాంట్లో ఎప్పుడు రావట్లేదు నేను గమనించాను. మనం బీసీ కులం అని అనుకున్నప్పుడే మా కులం పెట్టింది మా బీసీ వాడండి అన్న మాట వస్తుంది. ఈ కుటుంబానికి చెందిన వారు ఏం చేస్తున్నారు, మన మీదకి మన బీసీ కులం వల్లే ఎగదోసి మనతో మనల్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చేస్తున్నారు. అంటే మన వేలుతో మనకునే పుడుచుకునే విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఇది మనం గుర్తించాలి. కానీ దానికి ఎప్పుడూ నేను బాధపడడం లేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం విమర్శించకపోతే, మనం ఏదైనా తప్పు చేస్తే దెబ్బలాడతాం. ఎందుకు దెబ్బలాడతారు, ఈ భవిష్యత్తులో ఏమైనా పాడైపోతాడేమో అని చెప్పేసి. అదేవిధంగా నన్ను కొంతమంది విమర్శించారు, ఆ విమర్శించినవి కూడా నేను సానుకూలంగానే తీసుకుంటున్నాను. ఎందుకంటే కోపం ఇతను తిరుగుతున్నాడు, రేపు పొద్దున రెండు పార్టీల వల్ల ఏకమో ఇతను దొక్కేస్తాడేమో అని చెప్పేసి ఇతను నిలువరిందాల ఉద్దేశంతో నా మంచి కోరే వారు చెప్తున్నారని చెప్పేసి నేను సానుకూలంగానే తీసుకుంటున్నాను. తల్లిదండ్రులు ఏ విధంగా మందలిస్తారో ఆ విధంగానే చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. కానీ వాడు గుర్తించాలి, మనం 10th క్లాస్ పాస్ అయినంటే ఇంటర్మీడియట్ చదవాలని కోరుకున్నప్పుడు మనల్ని నిలిస్తే మనం ఇంటర్ చదవలేం, తర్వాత డిగ్రీ చదవలేం. ఏదైనా ఉద్యోగం కావాల్సిన అప్లికేషన్ పెట్టేటప్పుడు నువ్వు సరిపోవరా, నువ్వు చదవలేవరా అంటే అయ్యేవాడు ఐఏఎస్ రావడు, ఐపీఎస్ రావడు. కాకపోతే మనం ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే మనం చదవాలి. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి చదువుకుంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ఒక ఉద్యోగం కావాలనుకుంటే ఎంఆర్ఓలో ఐపీఎస్లో ఏఎస్లో అయిపోదురేమో. కాకపోతే ఈ రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత వారి భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉండదు, ముందున్న మీ చేతుల్లో ఉండదు. మేము ఎంత కష్టపడ్డా సరే ఆ ఓటనే ఆయుధం, మమ్మల్ని నిర్ణయించే అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. అదే ఏ ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఆ అడిగి బీసీలు మనకి ప్రయత్నం చేస్తే మన బీసీ కులాల్లో అసలు ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తుందా అనేటువంటి ఒక అభద్రతా భావం. పల్నాడు టికెట్ ట్రై చేస్తున్నాడు, అతనితో నేను తిరిగితే అతనికి రాకపోతే రేపు పొద్దున టికెట్ ఇచ్చేవాడు నన్ను తొక్కేస్తాడు. ఇదే భయం, ఇదే భయం. మన స్వాతంత్రం రావడానికి కూడా లేట్ అవడానికి కూడా కారణం ఇదే భయం. బ్రిటిష్ వారితో మనలోనే కొంతమంది వారికి తొత్తులుగా వ్యవహరించి మన స్వతంత్రానికి ఆలస్యం అయ్యే విధంగా చేశారన్న సంగతి ఇక్కడ చాలా మందికి తెలియదు. అదేవిధంగా మనం తిరగబడితేనే తప్ప, పోరాడితేనే తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించలేం. ఈరోజు ఉంది మన బీసీలు మన బీసీలు మన బీసీలు అని చెప్పేసి నోట్లోంచే వస్తుంది అందరికి. కుండల సాయి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా చిన్నవాడైనా సరే మన నాగ వినోద్ యాదవ్ని మనం అందరం కూడా అభినందించాలి. మొట్టమొదటిగా తన ఇంటి వద్ద 10ల సంఖ్యలో బీసీల మీటింగ్తో ప్రారంభించాడు. ఈరోజు 100ల సంఖ్యలో మీటింగ్ పెట్టుకున్నాం. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి 1000 సంఖ్యలో మీటింగ్ పెట్టుకునే పరిస్థితికి మనం వెళ్దాం. కాబట్టి ముందుగా వినోద్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే గుర్తింపు కూడా కావాలండి. ఈరోజు మన మీటింగ్ ఎంత సక్సెస్ అవడానికి ముఖ్య కారణం ఏపూరి శ్రీను గారు. ఆయన 3 రోజుల నుంచి కర్ర పట్టుకుని తిరిగి వాళ్ళ మనుషులు అయితేనే మామూలు అయితేనే సరే తోలేరు. శ్రీను గారు ఈరోజు జనాన్ని ఎక్కువ తీసుకొచ్చారు కాబట్టి శ్రీను గారు పేరు చెప్పారు, రేపు మనం జనాన్ని ఎక్కువ తీసుకొస్తే మన పేరు చెప్తారు అని చెప్పేసి మరింత ఉత్సాహంతో జనాలు. అలాగే తర్వాత మా జమీల్ గారు, ఆయన కూడా
మా చేతుల్లోకి తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాం కాబట్టి మీరు భవిష్యత్తులో ఆలోచించి మనందరం చక్కటి నిర్ణయం తీసుకుందాం తీసుకొని మన పార్టీలో మీరు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీల పెద్దల్ని అడగండి పోరాడండి అడిగితేనే కానీ అమ్మాయిలా పెద్దలు అంటారు మన పార్టీ పెద్దల్ని అడగండి అడిగి మనం సాధించుకుందాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనం ప్రసంగం తీసుకొని వెళ్ళిపోవడం కాకుండా మీ అందరి సమక్షంలో కూడా భవిష్యత్ కార్యక్రమం ఏ విధంగా చేస్తే బాగుంటుందని పెద్దలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సభామూలంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన లక్ష్యం ఎంతో దూరంలో లేదు సంవత్సర కాలంలో ఉంది ఆ సంవత్సర కాలంలో మనం నెలకోసారి మీటింగ్ పెట్టించుకొని ఓ 100 మంది 200 మంది 500 మందితో మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోతే ఏమీ జరగదు అది అపహాస్యంగా చూస్తారు ఈరోజు ఇక్కడ జరుగుతున్న మీటింగ్ అన్ని పార్టీలు అబ్జర్వ్ చేస్తున్నాయి అన్ని పార్టీల నియోజకవర్గ ముఖ్య నాయకులు కూడా దీని మీద ఒక పన్ను వేశారు అందరికీ హెచ్చరికలు వారి వారి పార్టీని బట్టి పంపించారు మీరు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి దానికి తోడు వరుణుడు కూడా కోపగించాడు అయినా సరే ఈరోజు ఇంత అని ఒక వాతావరణం అనుకూలించకపోయినా సరే సమర్థంగా ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోగలిగాం ఆ అందరు కూడా మీ అందరి సహకారం వల్ల కాబట్టి భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పుడే నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను ఈ పెద్దల్ని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రతిపర నియోజకవర్గం పార్టీలకు అతీతంగా బీసీ సోదరులందరూ ఐక్యంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి ప్రతిపాడులో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే ఇప్పటి వరకు మనం వివిధ వర్గాల వారికి కొమ్ము కాస్తూ వస్తున్నాం మనల్ని ఎన్నికల వరకే వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తున్నారు ఒక ఈవీఎం మిషన్ని ఏ రకంగా ఎన్నికల సమయంలో 5 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీస్తున్నారో అదేవిధంగా ఓటు వేసే యంత్రాలుగా మనల్ని 5 సంవత్సరాలకు ఒకసారి మనం గుర్తొస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి పరిస్థితులు మారాలి మనం ముందు మారాలి మనలో మనకి ముందు మార్పు వస్తేనే మనకు కూడా ఉన్నవాళ్ళని చెప్పి మన భవిష్యత్తు కల్పించగలమన్న ఉద్దేశంతో బీసీలకు భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రకాల పార్టీల బీసీ సోదరులు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది భవిష్యత్ రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో టిక్కెట్లు సాధించి తీసుకురావాలని చెప్పేసి మేము ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తారో బతిమాలుతారో ఏ రకంగా చేస్తారో మీరు సీట్లు తెచ్చుకోవాలి ప్రధాన పార్టీలన్నీ కూడా అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మేమున్న పార్టీల్లో మేము శాసనసభ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నం చేస్తాం అలాగే శాసనసభ అభ్యర్థిత్వం రెండు పార్టీలకు వచ్చిన తర్వాత ఒక పార్టీ వస్తే ఖచ్చితంగా రెండో పార్టీ ఇస్తుంది అలాగే మూడో పార్టీ కూడా పోటీలు ఉంటే మూడో పార్టీ వస్తుంది ఎన్ని పార్టీలు పోటీలు ఉంటే మొట్టమొదట ఎవరు పార్టీ సీటు కేటాయించారన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనందరం పనిచేయాలి కాబట్టి భవిష్యత్ తరాల్లో ప్రతిపాటి నుంచి బీసీ ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను